46వ రోజు ఉదయం 9 గంటలు చిటిక మీద చిటిక వేసరా నా వేళ్ళు చూడు నడి రోడ్డులోన చిటిక మీద చిటిక వేసరా నా వేళ్ళు చూడు నడి రోడ్డులోన చిటిక మీద చిటిక వేసరా అరే రండయ్య రండయ్య చిటిక పొదయ్య ఎక్కడు నరయ్య ఎప్పుడు తరయ్య చిటిక మీద చిటిక మీద తమ్ముడు చిటిక మీద చిటిక వేసరా నా వేళ్ళు చూడు నడి రోడ్డులోన చిటిక మీద చిటిక వేసరా చిటిక మీద చిటిక వేసరా మధ్యాహ్నం 2:30 గ్రహాంతర వాసులు తిరిగి తమ హచ్చిగ్రహానికి వెళ్లేందుకు ఎక్కువ సాయం చేసిన జిలేబీపురం ప్రజలకు బహుమతిగా గ్రహాంతర వాసులు కెప్టెన్సీ కంటెండర్షిప్ ను అందిస్తున్నారు. శివాజీ బిగ్ బాస్ రెండూళ్ల పెద్ద మనిషి అయినందుకు మీకు కెప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశం లభిస్తుంది. కానీ ఇందుకు గాను మీరు కెప్టెన్సీ కంటెండర్ అయ్యేందుకు జిలేబీపురం నుంచి ఒక సభ్యుల కంటెండర్షిప్తో మీరు స్వాప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరి దగ్గర నుంచి కెప్టెన్సీ కంటెండర్షిప్ను రీప్లేస్ చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకొని ఇప్పుడే బిగ్ బాస్కి చెప్పండి. ఆరుగురిలో ఒకరు మీటింగ్ ఏంటి మధ్యాహ్నం 2:45 నువ్వే ముందు కరెక్ట్ మనిషికి ఇచ్చిన మరి నేను ఇచ్చిన నా త్యాగం నేను ఇస్తా అని చెప్పి ముందుకొచ్చి ఇచ్చిన చూడు అదే నీ మంచితనం. ఏందో నాకు 2 వీక్స్ నుంచి టైం ఏ బాగాలేదు ఏం కలిసి రావట్లే అవట్లే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వచ్చింది పోయింది అట్లా ఈ వీక్ ఏం ఆడలేదు ఒకటే ఆడిన ఒక ఎక్కుతో ఓడిపోయినా పెట్టిందే 3 గేమ్లు ఉందా 6 తల ఒకటి ఆడారు పూజ వాళ్ళ చూడు ఇది బాగుంది బిగ్ బాస్ చూడండి నాకు రాజు ప్రపోజ్ చేస్తుంది బిగ్ బాస్ నేను నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్తున్నా కానీ నాకు ఎందుకు నేను నా కేప్ కాపాడుకుని ఉంటే నేను కంటెండర్ చేసేవాడు ఏమని చెప్తుంది నన్నా తేజ నిజంగా తేజ అది గనక చెప్పారనుకో తేజ పళ్ళు రాళ్ళు కొడుతాను తేజ నేను చెప్పినాను నేను అండ్ ఇంకోటి చూస్తా దానికన్నా ముందు వాళ్ళు తినేశారు. సాయంత్రం 4:30 గ్రహాంతర వాసులు జిలేబీపురం ప్రజలైన ప్రియాంక అర్జున్ సందీప్ ప్రశాంత్ అశ్విని మరియు శివాజీలకు కెప్టెన్సీ కంటెండర్షిప్ను అందించారు. ఈ వారం బిగ్ బాస్ ఇంటికి ఎవరు కెప్టెన్ అవుతారో తెలుసుకునేందుకు బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ ఫ్లోట్ ఆర్ సింక్. ఈ టాస్క్లో భాగంగా కెప్టెన్సీ కంటెండర్స్ నుంచి ఎవరు కెప్టెన్ అవుతారనేది గులాబీపురం సభ్యుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఎవరి ఫోటో అయితే నీటిలో మునిగిపోకుండా ఉంటుందో వారు కెప్టెన్సీ కంటెండర్స్గా కొనసాగుతారు. ఎవరి ఫోటో అయితే నీటిలో మునిగిపోతుందో వారు కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకుంటారు. బజర్ మోగిన ప్రతిసారి గులాబీపురం టీం సభ్యుల నుంచి ఎవరైతే ముందుగా లివింగ్ ఏరియాలో ఉన్న చైన్ను పట్టుకుంటారో వారు కెప్టెన్సీ కంటెండర్స్లోంచి ఏ ఒక్కరూ కెప్టెన్ అయ్యేందుకు అనర్హులని భావిస్తారో నిర్ణయించుకొని తగిన కారణాలు చెప్పి పూల్లో బోట్ పక్కన ఉన్న ఆ కంటెండర్ ఫోటోను నీటిలో పడేయాల్సి ఉంటుంది. సాయంత్రం 4:45 నాకైతే పర్సనల్గా ప్రియాంక కెప్టెన్ అవ్వాలని ఉంది బికాస్ ఆల్రెడీ అబ్బాయిలు అయ్యారు ఒక అమ్మాయి కెప్టెన్ అయితే బాగుంటుంది కదా అనేది నా ఒపీనియన్.
ఎవరు అవ్వాలి అని కాదు, ఫస్ట్ ఇప్పుడు నువ్వు వెళ్ళి ఎవరిని తీయాలి అనేది తీస్తా. ఎవరైనా మంత్రాలు జరుపుతున్నాడు అర్జునతో ఏమంట, ఏమో ఏదో గుసగుసలు ఆడుతున్నారు అందరు. ఏమని నాకు తెలియదు, అర్జునను తీస్తాను ఒప్పుకో అని చెప్పి. అవునా, మేబీ అదే ఉంటది. ఇప్పుడు శివాజీ అన్నకి క్యాప్టెన్షిప్ ఇవ్వాలి అని చెప్పి కూర్చున్నారు. అవునా, అదెట్లారా ఇంకా నీకు తెలియట్లేదా?